असెంబ్లీ మరీ వాదించామండి కచేరైతే అసలు వద్దన్నారండి ఇప్పుడు కాదన్నాక రేపు ప్రొద్దుటొచ్చి బతిమలాడితే మాత్రమే మళ్ళీ పాడతాను అనుకున్నారా అసలు నా పాట విని అదృష్టం ఆ భగవంతుడికే లేదయ్యా రాజేంద్రారు ఆవేశపడకుండా చెప్పండి ఎంతో అనురాగంతో రాగమయుడైన ఆ భగవంతుడి ముందు నా రాగలహరిని ప్రసరింపజేద్దాం అనుకుంటే రాగద్వేషాలకు లోనైన మీ ట్రస్టీ గారు రాగంలోని రాగాన్ని అర్థం చేసుకోలేక కాదంటారా కానీ ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి వీచే గాలిని ఎవరూ ఆపలేరు ఎగచిపడే తరంగాలను భంగపరచలేరు నా పాటను కూడా ఆపలేరు ఆమతి కావలేనా గానానికి సమయం విన్నారా శిశురు వేత్తి పశురు వేత్తి వేత్తి గాన రసస్ పని అన్నాడు ఇప్పుడు కాకి వేత్తి ఆ కాకికున్న సంగీత జ్ఞానం మీ ట్రస్టీ గారికి లేకపోయింది సంగీత జ్ఞానము భక్తి విన్నారా ఈ రాఘవేంద్రుడు నడిచే నేల మీద వ్యాపారం కోసం వేసే కేకలు కూడా శృతిబద్ధంగా రాగమయంగా ఉంటాయి ఎందరో మహానుభావు